హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుం వాల్చి ఓ దేవుడా నాకు ఒక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేస్తాడు అకస్మాత్తుగా అతని ముందుకొక ఒక సంచి వచ్చి పడింది మరుక్షణమే అతనికి ఇలా వినపడింది ఈ సంచిలో నీకు ఒక బంగార నాణం దొరుకుతుంది దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది ఒకటి దాని తర్వాత ఇంకొకటి అలా వస్తూనే ఉంటాయి నీకు కావలసిన తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారేయి అయితే ఒకటి గుర్తుంచుకో సంచిని నదిలో పారేసేదాకా నువ్వు ఒక్క డబ్బు రూపాయిని కూడా ఖర్చు చేయకూడదు అలా ఖర్చు చేసావో నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమైపోతుంది రైతు పరమానందం చెంది ఆ రాత్రంతా కూర్చొని ఒక గోనుడు బంగారు నాన్నలు తీసేస్తాడు మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు సంచిని నదిలో పారేసేదాకా బంగారాన్ని వాడకూడదు అని షరతు గుర్తొచ్చి ఇంకొక రాత్రంతా కూర్చొని ఇంకొక గోను నింపేద్దాం అని అనుకుంటాడు ఆ తర్వాత సంచిని నదిలో పారేద్దాం అని అనుకున్నాడు ఇలా చాలా రోజులు గడిచాయి గోనులు గోనులు బంగారు నాణాలు నిండిపోతున్నాయి రైతు రోజు బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు చివరికి ఒకనాడు అతను చనిపోయాడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి ఈ బిచ్చగాడి ఇంటి నిండా గోనుల గోనులు బంగారు నాణాలను చూసి ఆశ్చర్యపోయారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనిషికి ఎంతున్నా ఆశ పుడుతూనే ఉంటుంది ఆశ 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 అందుకే మనిషి అత్యాశకు పోకూడదు ఉన్న దానితో సర్దుకుపోతూ ఉండాలి ఈ కథ ఎలా ఉందో మీరు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్